పోతన భాగవతం దశమస్కందం పూర్వ భాగం నుండి రుక్మిణీ కళ్యాణ ఘట్టం రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని ఆరవ భాగం కిందటి భాగంలో అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి మనస్సును శ్రీకృష్ణ పరమాత్మకు తెలియపరుస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడు చెప్పినదంతా విన్నాడు శ్రీకృష్ణుడు. విని ఏమి బదులు పలికాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అని ఇట్లు పలికి బ్రాహ్మణుని వలన విదర్భ రాజతనయపు తెంచిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను విని అవధరించి నిజ కరంబున అతని కరంబు పట్టి నగుచున యాదవేంద్రుడిట్లనియే. ఈ రీతిగా పలుకుతున్న ఆ భూసురుని వల్ల విదర్భ రాజకుమారి పంపిన వార్తను, చక్కదనం, మున్నగు విశేషాలను ఆ యదుకుల చక్రవర్తి సావధానంగా ఆలకించాడు. తన చేతిలో అగ్నిజ్యోతనుని చేయి పట్టుకొని నవ్వుతూ ఇలా అన్నాడు. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మితలంచు కీడు నేమున్నే ఎరుంగుదున్ పరులము కలడంచి కుమారితెత్తు విద్వన్నుత మాను త్రెచ్చి నవవహ్ని శిఖన్వడి తెచ్చు కైవడిన్. బ్రాహ్మణోత్తమ, ఎలా అయితే నిద్రలేక రుక్మిణి నాయందే చిత్తము కలిగి పరితపిస్తున్నదో నా సంగతి అలానే ఉంది. నేను నిద్రపోవట్లేదు, ఆమయందే చిత్తము, నాకు అన్నీ తెలుసు. రుక్మి నాయందు ద్వేషముతో నా వివాహమును నివారించాడు. శత్రుమూకలను వధించి కట్టెను మదించి క్రొత్త అగ్నిని తెచ్చునట్లు రుక్మిణిని నేను గైకొంటాను అని పలికాడు ద్వారకాధీశుడు కృష్ణుడు. వచ్చద విదర్భ భూమికి జొచ్చద భీష్మకునిపురము సురుచిరలీలన్ తెచ్చద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చద నడ్డంబు రిపులు వచ్చిన బోరన్. నేను విదర్భలోని కుండినపురానికి వచ్చి రుక్మిణీదేవిని అలవోకగా తీసుకుని వస్తాను. అడ్డం వచ్చిన శత్రువులను యుద్ధంలో హతమార్చి చిటికలో చీల్చి చెండాడుతాను అని శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడితో పలికాడు. అని పలికి రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారకుండు సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకంబులను తురగంబులం కట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన అమోఘ మనోరథుండైన హరితానును బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబున ఆనర్తక దేశంబులు గడచి విదర్భ దేశంబున కుంజనియే అందుకుండిన పురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వసుండై కూతున్ శిశుపాలున కిత్తునని తలంచి శోభనోద్యోగంబు సేయించెనప్పుడు. అంత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి పెళ్లి ముహూర్తం తెలుసుకొని రథసారథి అయిన దారకుడిని పిలిచి సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకము అనే దివ్య సంశోభితమైన రథమును సిద్ధము చేయమని ఆజ్ఞాపించాడు. దారుక సారథ్యంతో బ్రాహ్మణుడితో ప్రయాణమై కుండిన పట్టణానికి అందాలు చెందుతున్న ఆ భగవానుడైన శ్రీకృష్ణుడు బయలుచేరాడు. కుండిన పట్టణానికి ఒక రాత్రిలోనే చేరుకున్నాడు. కుండినపురానికి అధిపతి అయిన భీష్మకుడికి ఏమీయూ తెలియదు. పుత్రస్నేహానికి వశమైపోయిన వాడై శిశుపాలుడికి రుక్మిణిని ఇవ్వతలచాడు భీష్మకుడు. పెళ్లి ప్రయత్నాలలో నిమగ్నమైపోయాడు భీష్మకుడు. రచ్చలు క్రంతలు రాజమార్గంబులు విపణి దేశంబులు విసదములు గజేసిరి చందన సిక్త తోయంబులు గలయంగ చల్లిరి
కలువడములు రమణీయ వివిధ తోరణములు కట్టిరి సకల గృహంబుల చక్కసేసి కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాభరణాలు లేపనముల అమరియుండి అఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి ఉత్సవమున నగరమొప్పియుండే. నగరమంతా అలంకరించారు, ముత్యాల చూర్ణాల ముగ్గులు పెట్టారు, పన్నిటితో తడిపివేశారు బజార్లన్నీ. నాలుగు బజార్ల కూడలలో పెద్ద పెద్ద ధ్వజాలు, జెండాలు, బంగారు పూల మాలికలు, తోరణాలు కట్టారు. నగరంలో ఇళ్లన్నీ శుభ్రం చేశారు, సుగంధ ధూపాలు పెట్టారు. మంచి కొత్త బట్టలు ఆ పట్టణ స్త్రీ పురుషులు అందరూ ధరించారు. అన్ని చోట్ల మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. రాజ్యమంతా ఉత్సాహంతో మహావైభవంగా వెలిగిపోతోంది. అంతన భీష్మకుండు విహిత ప్రకారంబునం పితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగళ భూషితం కావించి రత్నభూషణంబులిడం చేసే ఋగ్యజుస్సామతర్వణ మంత్రంబుల మంగళాచరణంబుల నరించి భూసురులు రక్షాకరణంబుల ఆచరించిరి పురోహితుండు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించే మరియు నారాజు దంపతుల మేలు కొరకు తిలధేనుకల ధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగే అయ్యవసరంబున. ఆ తర్వాత భీష్మకుడు శాస్త్రములో చెప్పిన రీతిగా పితృదేవతలను పూజించాడు. భూసురులకు భోజనం పెట్టించి వారిచే మంగళాశీర్వాదాలు పఠింపజేశాడు. రుక్మిణీ అమ్మవారికి అభ్యంగన స్నానం చేయించారు, పెళ్లి కూతురిని చేశారు, ఉత్తమోత్తమమైన భూషణములతో అలంకరించారు జగన్మాత లక్ష్మీమాత్ర అయిన ఆ రుక్మిణీదేవిని. బ్రాహ్మణులు రుక్కు యజస్సు సామము అథర్వణము అనే నాలుగు వేదాలలోని మంత్రాలతో స్వస్తి పుణ్యాహ వాచనములు చేసి నిర్విఘ్నంగా పరిణయ మహోత్సవం పరిసమాప్తి చెందడానికి రక్షాకరణములు గావించారు. పురోహితుడు గ్రహశాంతికై వేదోక్త విధానంతో హోమం గావించాడు. భీష్మకుడు నూతన దంపతుల క్షేమానికై బ్రాహ్మణులకు నువ్వులు, గోవులు, వెండి, బంగారం, వస్త్రాలు మొదలైనవి దానాలు చేశాడు. భట సంఘంబులతో రథావళులతో భద్రే భయూధంబుతో బటు వేగాన్విత ఘోటక వ్రజముతో బంధు ప్రియశ్రేణితో కటు సంరంభముతో విదర్భతనయం గైకొందునంచున్ విసంకట వృత్తిం జనుదెంచే జైజ్యుడు కడున్ గర్వించి యవ్వీటికిన్. విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్లాడతానంటూ బయలుచేరాడు ఆ శిశుపాలుడు, అబద్ధాల పెళ్లి కొడుకు. భటుల పటాలంతో, తేరులు బారుతో, భద్రజాతికి చెందిన కుంజర బృందంతో, కడువడిగా పరుగిడే గుర్రాల పౌజుతో, బంధుమిత్ర సమేతంగా మహాటోపంతో కుండిన నగరానికి వచ్చాడు. ఆ మాయాతీతుడైన శ్రీకృష్ణుడు ఏ సమయంలోనైనా మోసం చేసి పెళ్లి సమయంలోనే పెళ్లి కూతురిని ఎత్తుకొని పోవచ్చు అని ముందే భయపడి ఊహించిన వాడై వీళ్లంతా కట్టుదిట్టంగా మంచి సేనలతో, బలగంతో, పట్టుదలతో వచ్చారు పుండినపురానికి. బంధుల గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారత్రోలి నిర్మంధర వృత్తి చైద్యునికి మాని కూర్చదనంచునుల్ల సత్సింధుర వీరరథ్య రథసేనలతో జనుదెంచి ఆ జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్. మరియు నానాదేశంబుల రాజులనేకులే తెంచి అందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుండొక నివేశంబున అతని విడియించే
అంత నా వృత్తాంతంబు విని. జరాసంధ కాలయవన దంతవక్త్ర సాల్వ విదూరకుడు పౌండరీక వాసుదేవుడు మొదలైన వారు కూడా బయలుదేరారు. ఇది అంతా పెద్ద పరివారం, అంతా భగవంతుడి మీద శత్రుత్వం కలిగిన పెద్ద సముదాయం. ఈ బలగమంతా బలరామకృష్ణ ద్వేషుడు కనుక రుక్మిణిని శిశుపాలునికే కట్టపెట్టాలి అని తలంచి వచ్చారు. ఒకవేళ శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించిన మన సైన్యంతో యుద్ధం చేసి దానిని నివారించాలి అనేది వాళ్ల ఆలోచన. భీష్మకుడు ఎదురేగి పూజ చేసి వాళ్ళందరికీ పెద్ద పెద్ద విడిది భవనాలు ఏర్పాటు చేశాడు. తివాచీలు, ఆసనాలు, కుర్చీలు, సర్వ సౌకర్యాలను కల్పించాడు. శిశుపాలుడిని పెళ్లి కొడుకుని చేశారు. స్నాతకము, గోదానము చేసుకున్నాడు. బుగ్గన కాటుక, నుదుటిన కళ్యాణం బొట్టు పెట్టారు. స్నేహితులు కానుకలు కూడా సమర్పించారు. హరి ఒకడేగినాడు మగధాదులు చైద్యహితానుసారులై నరపతులందరేని జనినారు కుమారిక తెచ్చు చోట సంగరమగున్ తోడు కావలయు కంస విరోధికి ననుచు వేగ తానరిగే హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతో. స్వామివారు రథంపై బ్రాహ్మణునితో కుండినపురానికి ఒంటరిగా వచ్చేశాడు. ఆ తర్వాత బలరాముడు విషయం తెలుసుకొని శ్రీకృష్ణుడు తొందరపడి వెళ్ళిపోయాడు. శిశుపాలునికి సహాయంగా ఎందరో రాజులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి యుద్ధం జరుగుతుందో, ఏం బీభత్సం జరుగుతుందో అని కంగారు పడి ఏనుగులు, గుర్రాలు, రథాలతో, బలగంతో బలరామస్వామి కుండినపురానికి బయలుచేరాడు. ఈ భాగంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడితో కుండినపురానికి తరలి రావడం విన్నాము. వచ్చే భాగంలో రుక్మిణిమాత కృష్ణరాక కోసం పడుతున్న తపన, వేదన తెలుసుకుందాము. అలాగే కృష్ణుడు వచ్చిన వార్త విని సంతోషించడం కూడా తెలుసుకుందాము. ఈ రుక్మిణీ కళ్యాణం చదివినా, విన్నా సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. శీఘ్రముగా అనుకూలమైన భాగస్వామితో వివాహము జరుగుతుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్.